కాంగ్రెస్ నాయకులు కొత్త జైపాల్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని పలు దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో జరిగిన తోపులాటలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు కొత్త జైపాల్ రెడ్డి. కరీంనగర్లో పలు దుర్గామాత మండపాలను సందర్శించారు కాంగ్రెస్ నాయకులు కొత్త జైపాల్ రెడ్డి. పాత బజార్లోని వాయుపుత్ర యూత్, చిన్న హనుమాన్ టెంపుల్, మంగళవాడ, టవల్ సర్కిల్, కిసాన్ నగర్, న్యూ దోబీవాడ, రజక సంఘం ఇలా పలు ప్రాంతాల్లోని దుర్గామాత మండపాలను ఆయన సందర్శించారు. అనంతరం మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల నిర్వాహకులు, యువకులు, కాలనీ వాసులు కొత్త జయపాల్ రెడ్డికి ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మండపాల వద్ద ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ముచ్చటించారు. ఆయా ప్రాంతాల్లో కొత్త జయపాల్ రెడ్డికి తమ మద్దతును ప్రకటించారు కాలనీ ప్రజలు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అనంతరం ఇటీవల రాహుల్ గాంధీ కరీంనగర్ పాదయాత్రలో జరిగిన తోపులాటలో గాయపడ్డ అశోక్ నగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త అనిల్ను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు కొత్త జైపాల్ రెడ్డి. వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు, కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు ఉన్నారు.
కాగా నిన్న సాయంత్రం నగరంలోని హరిహర నగర్, మారుతీనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట, బ్యాంక్ కాలనీ, మెహర్ నగర్లోని దుర్గామాత మండపాలను సందర్శించారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్రెడ్డి. ఆయా మండపాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవలు పాల్గొన్నారు.